ఆసక్తికర మలుపులతో అలరిస్తున్న బిగ్ బాస్ లో తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మొదలైంది. కొన్ని రోజుల ముందు వరకు ప్రజ్ఞా జైస్వాల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని, ఆ తర్వాత హెబ్బా పటేల్ ఖరారైందనే వార్తలు వచ్చాయి. అంతేకాక హెబ్బా రాకకు సంబంధించి సాక్ష్యాలు కూడా బయటపడ్డాయి. కానీ చివరకు బిగ్ బాస్ హౌస్ లోకి పూజా రామచంద్రన్ ప్రవేశించింది. సోమవారం రాత్రి పూజా రామచంద్రన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. నిజానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ హెబ్బా పటేల్దే. ఆ మేరకు మేనేజ్మెంట్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులకు సమాచారం వెళ్ళింది. ఉద్యోగులు ఇంటర్నల్ గా పంపించుకునేందుకు మెసేజ్లు కాగితాల్లో కూడా హెబ్బా పేరు ప్రత్యక్షమైంది. కానీ ఆఖరి నిమిషంలో రెమ్యునరేషన్ దగ్గర కొంచెం తేడా రావడంతో హెబ్బా తప్పుకుంది. హెబ్బా కోసం అనుకున్న అమౌంట్ కంటే తక్కువకే పూజా రామచంద్రన్ ఒప్పుకోవడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లేట్ నైట్ లో ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ ద్వారా ఇంకొంచెం మసాలా జోడించే ప్రయత్నాలు మొదలయ్యాయి. కైపెక్కే గమ్మత్తైన అందంతో ఉండే పూజా తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేదు. స్వామిదారా హిట్ అయినప్పటికీ తర్వాత కనిపించలేదు. ఆ మధ్య రిస్కీగా అనిపించే పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ లో చేసింది, కానీ ఆ మూవీ సరిగా ఆడలేదు. అయినప్పటికీ పూజా రామచంద్రన్ తెలుగు వాళ్లకు సుపరిచితురాలే, అందుకే పక్కా ప్లాన్ తో తనను తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇవాల్టి నుంచి పూజా రామచంద్రన్ తో హీట్ పుట్టించడం ఖాయమని అంటున్నారు. బిగ్ బాస్ 1 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లో ప్రవేశించిన దీక్ష పంత్ బికినీ షో చేసి అందరినీ అలరించింది. స్విమ్మింగ్ పూల్ లో ఆమె చేసిన హంగామా బుల్లితెరను వేడెక్కించింది. అలాంటి గ్లామర్ ఒలకపోయడానికి పూజా రామచంద్రన్ కూడా రెడీగానే ఉంది. సో మరింత మసాలా ఖాయమని చెప్పవచ్చు.